దర్ పొయ్యను ఎలిగిందా పొయ్యి కూడా ఎలిగించవా మరి ఎలిగిస్తాను మరి సంబంధాలు చూడడం మానేస్తా నువ్వు దా పొయ్యి ఎలిగించు నూనె పోసే ముందు నేను ఇంకోటి చెప్పాలా నూనె తీసుకురాక ఇప్పుడు మటను 30 కేజీ తీసుకున్నానరా బియ్యం కూడా 30 కేజీయే ఇప్పుడు దీనికి తగ్గ ఆయిల్ ఒక 200 గ్రాములు నూనె పడుద్ది అర్థమైందా అంటే 1/2 కేజీ కొంచెం తక్కువ అన్నమాట పొయ్యి ఇప్పుడు మనం చేసేది ఏంటి వంట పేరు ఏం చెప్పాను నీకు మైసూర్ మటన్ పలావ్ అక్కడ మైసూర్లో చాలా ఫేమస్ అన్నమాట ఇది ఇప్పుడు మనం ఈ గొర్రెలు ఉన్నాయి కదా మైసూర్ ప్రాంతంలో అంత పచ్చగా ఉంటుంది ఎక్కువగా ఈ పచ్చి ఆకులు బాధ ఉంటాయి అక్కడ ఇది ఈ గొర్రెలు అక్కడ మన గొర్రెలు ఉన్నాయి మన గొర్రెలు అంటే కొండల మీద ఆకులు కదా ఎండి కూడా కలిపి తింటాయి ఆ టేస్ట్ వేరు ఈ మైసూరు గొర్రెలు ఈ మాంసం అంతా మటన్ అంతా కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట అందుకనే అక్కడ ఫేమస్ అయింది ఇది మైసూరు మటన్ పులావ్ నూనె ఆగిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఆగిపోయింది ఇందులో కొంచెం ఉల్లిపాయలు అయ్యారా ఉల్లిపాయలు ఎందుకు కొంచెం ఉప్పు టమాటా ముక్కలు చూడు అందులో ఇందులో వేసి ఇప్పుడు ఇందులోనే ఈ మటన్ వేసేయాలరా జాగ్రత్త నా బట్టలు చూసుకొని జాగ్రత్త పనిచేయాలి ఈరోజు ఇదిగో తీసుకో కలుపుకో అదేరా బట్టల మీద ఆయిల్ పడిపోతా ఈ నూనెలోనే ఉడకాలి మటన్ దాదాపు ఒక 40 నిమిషాలు ఉడకాలరా ఈలోగా మనం ఏం చేయాలంటే ఒక మసాలా పౌడర్ తీసుకోవాలి ఒక కొంచెం పేస్ట్ చేసుకోవాలి ఈ రెండు ప్రిపేర్ చేద్దాం ఇంకా మసాలా సామాన్లు అలాగే ఆ పాని పొయ్యి పెట్టి పొయ్యి ఏంటి ఇప్పుడు ఇందులో మిరియాలు ధనియాలు ఇది జీలకర్ర ఇది సాజీరా ఇది సోంపు ఇవి లవంగాలు ఇవి యాలకులు చెక్క ఇది జాజికాయ ఇది జాపత్రి ఇది అనాస్ పువ్వు అలాగే బన్న పువ్వు పలావాకు బాగా ఏగాలి ఇవన్నీ తరగలవాళ్ళకనా మరి జాతకం నేర్చుకోవచ్చే పెళ్ళి లేక వండి పెడుతుంది మీ ఆవిడకి రైట్ పొయ్యి కట్టేద్దాం దీంట్లో తీసి ఇందులో పోసేయి చూడు అక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఉన్నాయి చూడు ఏ పచ్చిమిరపకాయలు ఈ వెల్లుల్లిపాయ ఇది అల్లం ఇది కొత్తిమీర ఇప్పుడు ఈ 4 పేస్ట్ చేయాలరా ఇదేమో పౌడర్ చేయాలి జాగ్రత్తగా వచ్చే నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి చేసుకుని మీదేం పడదు ఇది పొడి ఇది పేస్ట్ ఇలాగ ఉడుకుతుంటుంది తొందరరా పొడి చేయమంటాడు అన్నీ చేయమంటున్నాడు పెళ్లి కోసం ఏదైనా చేయాలి తప్పదా ఇరా ఎక్కడ పడలేదు కదా సొక్క మీద అదిని అసలు చాలా దూరంగా ఉండే చేశాను మళ్ళీ చేశారా ఈ సామాన్ ఇది తెచ్చావు కదా తెచ్చాను రైట్ ముందు పేస్ట్ వేసి రే పొడి తీసుకో వేసేయాలా వేసేయి చూడు అక్కడ కారం పసుపు ఉంటుంది ఇలా పట్టరా ఇట్లా వేసే ఒకటి ఒకటి వచ్చి పసుపు కారం కొత్తిమీర ఆ పెరిగేసాయి ఇప్పుడు మనం వేసింది 2 కలిపి పెట్టాను రోజు మర్చిపోయి చెప్పడం పుదీనా కొత్తిమీర రెండు తరిగి అందులో పెట్టాను బౌల్లో ఇప్పుడు ఆ నిమ్మకాయలు ఉన్నాయి కదా కట్ చేసి పిండి ఇందులో కప్పు ఏది ఖాళీ కప్పు కప్పుతో 2 కప్పులు రైస్ తీసుకున్నాం అంటే 4 కప్పులు నీళ్ళు పోయాలి ఇదేందా నాలుగు పోసాం కదరా
అప్పుడు నీళ్లు కూడా బాగా మరగాలరా, దాంతోపాటు మటన్ కూడా బాగా ఉడుకుద్ది. మా అప్పుడు నీళ్లు బాగా మరిగిన తర్వాత బియ్యం వేద్దాం. రైట్ రే, బాగా మరుగుతున్నారా నీళ్ళు? ఇప్పుడు బియ్యం వేసేద్దాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేద్దాం రా పైన. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి పైన వేటి పెట్టేద్దాం దమ్ అవుద్ది. ఇప్పుడు ఇదే మంట మీద ఉంచి కొంచెం పెద్ద మంట ఉడికి ఈ లోపల దమ్మయ్యేటప్పుడు పొగలు వస్తాయి, అప్పుడు చిన్న మంట పెట్టేసి పైన బొగ్గులు వేస్తాం. అదే స్పెషల్ మైసూరు మటన్ పలావ్ అంటే. దీని మీద బొగ్గులు వేస్తామని చెప్పాను కదా, టీమ్ వస్తుందా? ఆవిరి వస్తుంది చూడు. వస్తుంది. ఇప్పుడు కింద చిన్న మంట చేయరే. ఇప్పుడు బొగ్గులు దీని పైన వేసేద్దాం. చూసా కింద నుంచి వేడి, పైన నుంచి వేడి, రెండు మధ్యలో బాగా దమ్ము అవుతుంది అన్నమాట. సిచ్యువేషన్ తగ్గ వంటది. సిచ్యువేషన్ ఏంటి రోయ్, నువ్వు చేస్తున్న పనులు ఎట్లా ఉన్నాయి మరి? రా ఈ పలావ్ అయిపోయింది, తీసేద్దామా? తీసేద్దాం. ఈ దీతిలోకి అది కూడా అయిపోద్ది, అది కూడా తీసేద్దాం. కొంచెం కొత్తిమీర చల్లు. ఇందులో నూనె వేసి ఉల్లిపాయలు ఉప్పు టమాటాలు మటన్ వేసి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్లో మిరియాలు ధనియాలు జీలకర్ర సాజీర సోంపు లవంగాలు యాలక్కాయలు దాల్చిన చెక్క జాజికాయ జాపత్రి అనాస్ పువ్వు బండ పువ్వు బిర్యానీ ఆకు వేసి వేయించి పొడి చేసుకోవాలి. దానితోపాటు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మటన్లో పేస్టు పొడి వేసి పసుపు కారం పుదీన కొత్తిమీర పెరుగు నిమ్మరసం నీళ్లు పోసి మరిగించి నానబెట్టిన బియ్యం నెయ్యి వేసి దమ్ చేసుకుంటే మైసూర్ మటన్ పలావ్ రెడీ.